अंदर नमस्कार ये मैं निशा पवन कल्याण गारे वाली व्यवस्था मीद वाली व्यवस्था कलेक्टेट डेटा वाल जरगबे समस्या मीदे वाराही विजय यात्रो आ रोज नीचे पाले अंदर कावचु सो काल ऊर कुलू विधा मोरगतना मैं चूस्त निवन कल्याण गाड़न तरह पेरना पालेर प्रेस मीट निर्वहित लम्बीके नीक चेतन चुस्को सई अंटे सई पवन व्याख्य को पेरना कौंटर्स अंट साक्षी लम्बीके पवन कल्याण गार प्रेस मीट पेटिन तरह पवन कल्याण गार मंगलगिरी कार्यालय में माटाड़न तरह गंट लेटना अंबट रांबा पेटों पेरना पेटों लम्बीके मिम्मली तिटेदी जगन्मोहन रेड्डी गारु लम्बीके अंजेपि ई पेरना तिटेदे सज्जल रामकृष्ण रेड्डी काबट्टी मी धर्म मीरु पालेर उद्योग प्रेस मीट निर्वहिंचुकोंडि पेट्टारु अडिगिन प्रश्नलकु समाधान चेप्पकुंडा गतंलो साधिकार सर्वे जरिगिंदि आ साधिकार सर्वे जरिगिन तर्वातेना मीकु 151 सीट्लु वच्चायि 175 नियोजकवर्गाल्लो 151 सीट्लु मीकु एला वच्चायि కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు పేర్నని కరెక్ట్ మాట్లాడాల ఈ రోజు చూస్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా విజయవంతంగా ప్రపంచంగా ముందరికి వెళ్తా ఉందో ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఈ 5 జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో ఉంటే ఈ 68 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 56 మంది గెలుచున్నారు ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గంలో నిలబడితే ఓడిపోతాం అనేటటువంటి ఒక అవద్రతా భావంలోకి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు పురుగు దక్కించుకోవడం కోసం మా కొద్దురా బాబు టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనే పరిస్థితి అక్కడ ఉండేటటువంటి 68 నియోజకవర్గాల 5 జిల్లాల్లో ఉంది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రపంచనం లాగా పవన్ కళ్యాణ్ గారు ముందరికి దూసుకుపోతా ఉన్నారు ప్రజల్లోకి మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు పార్టీ నిర్మాణం లేదు ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు నిలబెట్టండి సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి మీరు డైలాగులు చెప్పారు కదా ఈ రోజు ఒక సింహం లాగా పవన్ కళ్యాణ్ గారు ప్రజా క్షేత్రంలో వారాహి విజయ యాత్రను విజయవంతంగా తీసుకుపోతా ఉన్నారు ఏనుగు జంతువుల్లో ఏనుగు ఉంటది చాలా బలిష్టంగా ఉంటది మీరు ఏనుగు లాగా ఉన్నారు ఈ రోజు ఈ జగన్ రెడ్డి పార్టీ వాళ్ళందరూ నిద్రపోతా ఉంటే కళ్ళొస్తాయి ఏనుగుకి ఆ కళ్ళో ఒక్కసారి పవన్ కళ్యాణ్ రూపంలో సింహం కల్పించగానే ఏ విధంగా అయితే ఏనుగు నిద్రలోంచి జలుక్కంట లేస్తదో ఆ విధమైనటువంటి జలుక్కు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సింహం లాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూస్తా ఉన్నారు కదా ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాక్షేత్రంలో ఈ రోజు ముందరికి వెళ్తా ఉన్నారు అనేది ఏం చెప్పారు ఆ పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థ కలెక్ట్ చేసేటటువంటి డేటా ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్తా ఉంది ఆ ప్రైవేట్ కంపెనీల్లోకి ఏయితే ఈ యొక్క చోర్యం జరుగుతా ఉందో ఈ డేటా కలెక్షన్ అనే దాని వల్ల ప్రజలు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అనేటటువంటి విషయాన్ని చెప్తే ఈ రోజు ప్రాసిక్యూషన్ చేయండి అని చెప్పి హైకోర్టుకి మీరు జీవోను జారీ చేసి ఏయితే మీరు పెట్టినటువంటి దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ సచివాలయ వాలంటరీ వ్యవస్థ నుంచి అని చెప్పారు సరే ఇచ్చారు కానిండి ఈరోజు అహంకారంగా పేర్నిని మాట్లాడుతా ఉన్నారు మీకు ధైర్యం ఉంటే మీకు అమిషాతో నరేంద్ర మోడీ గారితో అంత సత్సంబంధాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేపించండి అంటా ఉన్నారు మీకు సిబిఐ అంటే ఎక్కడ భయం ఉంది సిబిఐ అంటే ఎక్కడ మీకు ఉంది ఈరోజు చూస్తా ఉన్నాం కదా అనేక కేసుల విషయాల్లో సిబిఐని కూడా ఏ విధంగా మానిపులేట్ చేయగలుగుతున్నారు అనేది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పేటటువంటి వ్యవస్థ మీ దగ్గర లేదు మాట్లాడంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే వచ్చేస్తారు మేధావులందరూ అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు పేర్నాని లాంటి వాళ్ళు రోజక్క లాంటి వాళ్ళు గౌవంట అడిగిన దానికి మటుకు సమాధానం చెప్పరు ఈరోజు సాధికార సర్వే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందంటారు
మేము చేసే సర్వేలో ఏం తప్పుందంటారు, కేంద్ర ప్రభుత్వం చేసే సర్వేలో ఏం తప్పుందంటారు, జనసేన పార్టీ సభ్యత్వంలో మీరు ఫోన్ నంబర్లు అడగలేదంటారు. అరే మెంటల్, ఒక పార్టీకి ఒక మెంబర్షిప్ 500 రూపాయలు పెట్టి తీసుకుంటున్నారంటే కొన్ని లక్షల మంది ఎంత కమిటెడ్ గా మేము పార్టీ కోసం మేము నిజాయితీగా నిలబడతాం అని చెప్పి క్రియాశీలక సభ్యత్వాలు తీసుకునే వాళ్ళ యొక్క డేటా రాయన అది. మా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం 500 రూపాయలు కట్టి వాళ్ళు చేరితే ఈ నువ్వు డేటా కలెక్ట్ చేయట్లేదా అంట. ఎవరు డేటా కలెక్ట్ చేస్తారో, జనాల దగ్గర కోట్ల మంది దగ్గర కలెక్ట్ చేసేటటువంటి డేటాకి జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండే సభ్యుల యొక్క డేటాకి ఏమన్నా సంబంధం ఉందే? అడిగిన ప్రశ్నకి చెప్పలేదు సమాధానం. ఇదే సమస్య అంతా వచ్చేది. ఈరోజు ఒక ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థకు కూడా, వాలంటీర్ల సోదరులకు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, సోదరి సోదరులకు కూడా. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ గారు లక్షణంగా చూసుకుంటారు. చెప్పారో, ఇప్పుడు మీకు వచ్చినటువంటి జీతం ఏదైతే ఉందో 5000 రూపాయల జీతం, ఇంకొక 5000 వేసిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని ఒకరి పొట్ట కొట్టేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు, ఒక పొట్ట నింపేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పటికే వాలంటీర్లందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు మొన్న ధర్నాలు, రాస్తారోకలు, డిస్టిమ్మలు ఒక సెగ వ్యవహారం చేశారు కదా, ఎవరైనా సరే ఒక 10 మంది వాలంటీర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారా మీరే చెప్పండి. 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారని మీరే చెప్తున్నారు కదా, ఎక్కడికి పోయారు? ఎందుకంటే వాస్తవం, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి ఈరోజు వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు లేక ఏదో ఒక పనిరాయని చెప్పినా నాయన వాళ్ళు కష్టపడతా ఉంటే ఏం పట్టించుకుంటా ఉన్నారు మీరు? కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులు కల్పించామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేది, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళని పర్మనెంట్ అన్నారు. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ ఇంక్రిమెంట్ కానీ ఏది కూడా ఈ రోజుకి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అసలు ఏ శాఖలో ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉందనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారయ్యా బాబు పేరునని, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కానించి, హెడ్ కానిస్టేబుల్ కానించి, ఏఎస్ఐ కానించి, సిఐ కానించి, డిఎస్పీ కానించి, ఏఎస్పీ కానించి, ఎస్పీ కానించి, డిఐజీ కానించి, ఐజీ కానించి, డీజీపీ దాకా దీనికి ఒక హైరార్కీ ఉంది. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ, ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేస్తే మొన్న సిఐ అంజు యాదవ్ కాళహస్తిలో మా జనసేన పార్టీ నాయకుల మీద దాడి జరిగినప్పుడు సిఐ అంజు యాదవ్ మీద తిరుపతి జిల్లా ఎస్పీ గారికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోయి ఇచ్చారు. అంటే హైరార్కీ అథారిటీ అక్కడ ఉందని. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అంటే అందరూ వాలంటీర్లు అని కాదు, ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా పొరపాట్లు జరిగేటటువంటి వ్యక్తులు ఉంటారు, ఎవరైనా పొరపాటు చేస్తే ఈ వాలంటీర్ మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలా, పోరా అని చెప్పేసి వాడి పాటికి వాడు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సిస్టమ్ని సెట్ చేయండి, ఈ డేటా చౌర్యాన్ని లేకుండా చేయండి, ఒక పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం, ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం, ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ కాన్స్పిరసీని బయట పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకుంటా ఉన్నారు. దానికి మాత్రం మీ దగ్గర నుంచి సమాధానం ఉండవు. అహంకార పూర్ణితమైనటువంటి ధోరణితో, అధికారం మాదే కదా అనేటటువంటి ధోరణితో, వై నాట్ 175 to 175 అనేటటువంటి భ్రమంలో మీరు బతకతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పేరునని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం, జనసేన పార్టీ అనేది ప్రజల్లోకి ఒక బలమైనటువంటి శక్తిగా ముందరకెళ్తా ఉంది. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని ప్రజలు పారదర్శకంగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు వయసుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని ఇటువంటి వ్యక్తి కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే, మహిళలుగా మేము, వ్యాపారస్తులుగా మేము, విద్యార్థులుగా మేము, నిరుద్యోగులుగా మేము, రైతులుగా మేము, కర్షకులు కార్మికులుగా మేము, భవన నిర్మాణ కార్మికులుగా మేము, రోడ్లో ఆటో డ్రైవర్లతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ మీకు జీర్ణం కాక ఇందాక చెప్పినట్టుగా ఏనుకి నిదరలో సింహం ఎప్పుడైతే కనిపిస్తుందో ఉలిక్కిపడినట్టుగా ఈరోజు ఏనుగులాగా బలంగా బలిష్టంగా మేము ఉన్నామని చెప్పి బయటికి మీరు కనిపిస్తా ఒక్కసారిగా సింహం రూపంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించగానే ఉలిక్కిపడుతూ ఈరోజు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడేటటువంటి విధానమే అర్థమవుతా ఉంది. కాబట్టి
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మీద నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడతారు. వెళ్ళారు కదా మీరు హైకోర్టుకి, హైకోర్టులో ఉండేటటువంటి జడ్జిల వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది వింటారు కదా, చూస్తారు కదా. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఈ చోర్యానికి డేటా ఎక్కడికి వెళ్తా ఉంది, ఉమెన్ ట్రాఫికింగ్ కి డేటా కూడా ఉపయోగపడిందని కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతాయి. ఈ లోపలే మీరు ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారు రాగానే మేమేదో పెద్ద సంగతి ప్రాసిక్యూషన్ చేయండి అని చెప్పేసి దాన్ని వేరే విధమైనటువంటి వ్యవహారంలో మీరు చేస్తే ఖచ్చితంగా నిన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే నాకు ప్రాసిక్యూషన్ అని చెప్పి కాగితాన్ని పంపించారో ఇదే మీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి, మీ వైసీపీ ప్రభుత్వానికి అంతం ఆరంభం అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనకు బయటికి చెప్పుకునేది ఒకటి, అన్ని కేసులు పెట్టుకొని పదుల సంఖ్యలో కేసులు పెట్టుకొని ఏ విధంగా వ్యవహార శైలి నడుస్తా ఉందో మనం అందరం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో జోబిల్లో ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి, కరెంటు బిల్లు కట్టాలన్నా ఆయన నెలకనే లోపల కళ్ళల్లో నీళ్లు వస్తున్న పరిస్థితి, గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలన్నా ఇంట్లో ఉప్పులు పప్పులు బియ్యం ఏది కొనుక్కోవాలన్నా కళ్ళల్లో నీళ్లు వస్తున్న పరిస్థితి, లాస్ట్కి కూరగాయలతో సహా విపరీతమైనటువంటి రేట్లు పెరిగినటువంటి పరిస్థితి, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పెట్రోల్ ధర డీజిల్ ధర విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి, ఇంటి పన్ను చెత్త పన్ను రకరకాల పన్నులతో ఈరోజు ప్రజల దగ్గర ఏ విధంగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంటుందో మనకు అర్థమవుతా ఉంది. రీసెంట్గా చూస్తా ఉన్నాం ఇంకా డెప్త్ ఎంక్వైరీలోకి వస్తున్నారు, మీ కులమేంది, ప్రతి ఒక్క వివరాలు కూడా సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల్లో ఒక చైతన్యం అనేది వచ్చింది, వాలంటీర్లో ఒక చైతన్యం అనేది వచ్చింది, ఖచ్చితంగా ఎవరి పాటికి వాళ్ళు క్లియర్గా ఉండేటటువంటి పరిస్థితికి కారణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడు పేరున అని, ఎందుకంటే నువ్వు 1-2 సార్లు ఆలోచించకపోతే లంబిడికే అని నిన్ను మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు. నువ్వు 1-2 సార్లు 3 సార్లు ఆలోచించుకొని మాట్లాడకపోతే లంబిడికే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నిన్నంటే గింటే ఓళ్ళు అంటారు కానీ మాకెందుకు ఆ వ్యవహారం. కాబట్టి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు దానికి ఏం సమాధానం చెప్పాలనేది సూటిగా చెప్పేదానికి అలవాటు చేసుకో పేరునని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్, జై పవన్ కళ్యాణ్.